వినాయక చవితి సీజన్ అంటేనే భాగ్యనగరంలో ఒకటే సందడి. ముఖ్యంగా హుసేన్ సాగర్ హైలైట్ గా నిలుస్తోంది. తనలో వేలాది వినాయక విగ్రహాలను నిమజ్జుకుంటుంది. భారీగా నిమజ్జనోత్సవాలు జరుగుతుంటాయి. అయితే దశాబ్దాలుగా ఈ ఘన చరిత్ర కొనసాగుతూ వస్తోంది. కానీ ఏడాది ఆనవాయితీకి బ్రేక్ పడేలా కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. దీంతో భక్తుల్లో ఒక రకమైన ఆందోళన ఆవేదన కనిపించింది. అదే సమయంలో ట్యాంక్ బండి చుట్టూ ఫ్లెక్సీలు వెలిసాయి. హుసేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనం నిషేధం అంటూ అందులో రాసి ఉండటంతో మరింత ఆందోళన పెంచింది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వస్తే ఆ సందడే వేరు. గణేష్ చతుర్థి నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఇంటా పండుగ వాతావరణం ఉంటుంది. నిమజ్జనాల రోజు భాగ్యనగరంలో ఫుల్ జోష్ ఉంటుంది. ముఖ్యంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో గణపతి విగ్రహాల నిమజ్జనం చాలా సందడిగా సాగుతుంది. నగరంలోని దాదాపు ప్రజలంతా నిమజ్జనోత్సవం రోజు ట్యాంక్ బండ్ వద్దకు చేరుతారు. హుసేన్ సాగర్ లో గణపతి నిమజ్జనాలను ఆసక్తిగా తిలకిస్తారు. హుసేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం ఎక్కువ అవుతుందనే అభ్యంతరాలు గతంలో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం మొదలైంది. ఇళ్లలో మట్టి విగ్రహాలు పెట్టుకుంటున్నా వీధుల్లోని మంటపాల్లో భారీ గణపతులు చాలా వరకు పీఓపీతో చేసినవే. ప్రతి ఏటా ఈ పీఓపీ విగ్రహాలు హుసేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది. హుసేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం చేయరాదంటూ ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాడు. హుసేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం చేయడం అంటే కోర్టును ధక్కరించినట్టేనని, తన పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవాలని, హుసేన్ సాగర్ లో గణపతి నిమజ్జనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు పరిశీలించింది. అనంతరం కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపించాలని పిటిషనర్ ను ఆదేశించింది. పిటిషనర్ ఆధారాలు చూపించలేకపోవడంతో కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. కంటెప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదని పేర్కొంది. కాబట్టి గతంలో ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ట్యాంక్ బండ్పై గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియకు సంబంధించి 2021లో కోర్టు ఇచ్చిన ఆదేశాలే అమల్లో ఉంటాయని వివరించింది. గతంలో గణపతి నిమజ్జనం సమయంలో అధికారుల చర్యలపై తాము సంతృప్తి చెందామని తెలిపింది. అయితే పీఓపీ విగ్రహాల తయారీపై తాము నిషేధం విధించలేమని చెప్పింది. కానీ పీఓపీ విగ్రహాలను తాత్కాలిక పాన్స్ లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చని పేర్కొంది. తాజాగా కోర్టు ఆదేశాలతో ట్యాంక్ బండ్పై గణపతి విగ్రహాల నిమజ్జన ప్రక్రియ యథావిధిగా సాగనుంది. గణేష్ నిమజ్జనం చివరి దశలో దిష్కరణ పిటిషన్ వేయడం సరికాదని పిటిషనర్ కు మొట్టికాయలు వేసింది. దీంతో గతంలో లాగే హుసేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేసుకునే అవకాశాన్ని తెలంగాణ హైకోర్టు కొనసాగించినట్టుంది. అయితే ట్యాంక్ బండ్పై వెలిసిన కొన్ని ఫ్లెక్సీలపై వివాదం రాజుకుంటోంది. కోర్టు ఆదేశాల ప్రకారం ట్యాంక్ బండ్పై గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఆ ఫ్లెక్సీలపై ఉన్నది. ఈ ఫ్లెక్సీలపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా హైకోర్టు మరోసారి స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలను తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఒకవేళ ఆ ఫ్లెక్సీలు అధికారులు కాకుండా వేరే వారు ఏర్పాటు చేస్తే వారిపై యాక్షన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది.